కుండలి కుమారి కుటిలే చెండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారిని గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. కార్తీక మాసం హరిహరాత్మకమైన మాసం. ముఖ్యంగా ఈ మాసంలో ఉన్నటువంటి ప్రతి తిథి ఇద్దరికీ ప్రీతికరమైనటువంటిది. ఒక రకంగా చూస్తే సర్వదేవతా సంబంధమైన మాసంగా కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా సోమవారం, దీనికి శివపురాణం ప్రమాణం. కార్తీకే కృత్తికా సోమవారేషు శివస్య యజనం నృణాం సర్వ అభీష్ట అని శివపురాణంలో చెప్పారు. కృత్తికా సోమ, కృత్తిక అంటే కార్తీక మాసం. కార్తీక మాసంలో ప్రతి సోమవారం నాడు శివారాధన మామూలు రోజుల్లో చేసేటువంటి శివారాధన కంటే ద్విగుణీకృతమైనటువంటి పుణ్యాన్ని మనకిస్తుంది అని. కృత్తికా సంబంధం అగ్ని సంబంధం. అగ్ని సంబంధమైనటువంటి నక్షత్రము, అగ్నిస్వరూపమైనటువంటి విశేషము ఈశ్వరుడికి ఉంది. అందుకే మీరు అరుణాచలంలో మనకు పంచభూత లింగాలు ఉన్నాయి. పంచభూత లింగముల్లో అగ్నిలింగము అరుణాచల క్షేత్రం. కార్తీక మాసంలో కనుక మీరు అరుణాచలానికి వెళ్తే చాలా విశేషం. ఈ నెల రోజులు అక్కడ ప్రతిరోజు ఉత్సవమే. ఇప్పుడు కార్తీక పౌర్ణమికి అక్కడ బ్రహ్మాండమైనటువంటి దీపోత్సవం చేస్తారు. ఎందుకంటే నేను చాలా చోట్ల చూశాను, కానీ అరుణాచలంలో ఉన్నటువంటి విశేషము అగ్నిలింగం అంటే అగ్నిలింగమే. అక్కడ గర్భాలయంకు దగ్గరగా నిలబడితే 5 నిమిషాలు కూడా నిలబడలేం మనం. మొత్తం చెమటలు కారిపోతూ ఉంటాయి, అంత వేడిగా ఉంటుంది. కాళహస్తిలో వెళ్తే వాయులింగం, అక్కడ దీపం కదులుతూ ఉంటుంది, అంటే శివుడిలోంచి గాలి వస్తున్నట్టుగా. జంబుకేశ్వరంకు వెళ్తే జలలింగం, అక్కడ నీళ్లు పుడుతూ ఉంటాయి, నీళ్లు. ఆకాశం, మన చిదంబర క్షేత్రంకు వెళ్తే ఆకాశలింగం, అక్కడ ఏమీ ఉండదు, శూన్యం. అలాగే రామేశ్వరం వెళ్తే అక్కడ పృథివీలింగం, సైకతలింగము అంటారు. సరే, రామేశ్వరము కాకుండా కంచిలో ఉన్నటువంటి ఏకాంబరనాథుని కూడా పృథివీలింగానికి ప్రతీకగా చెప్తారు. ఇలా పంచభూత లింగముల్లో ప్రతి లింగము దగ్గర ఏదైతే మనం భూతమునకు ప్రతీకగా చెప్తున్నామో ఆ శక్తి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి పంచభూత లింగములలో అగ్నిలింగ స్వరూపము అరుణాచలంలో ఉంది. కాబట్టి అరుణాచలం కొండ మీద ఈ కార్తీక పౌర్ణమికి బ్రహ్మాండమైనటువంటి దీపోత్సవం జ్వాలాతోరణం పేరుతో చేస్తారు. ఎంత విశేషము అంటే ఆ దీపం అక్కడ, ఆ వెలుగుకు చుట్టుపక్కల కొన్ని 100 గ్రామాల నుంచి ఎప్పుడైతే అక్కడ దీపం వెలిగిస్తారో ఆ దీపపు కాంతి కొన్ని 100 గ్రామాలకు కనిపిస్తుంది. అప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటారు. అరుణాచలానికి గిరి ప్రదక్షిణం ఒకటి ప్రత్యేకం. అక్కడ తప్పకుండా గిరి ప్రదక్షిణం చేస్తే ఎంత విశేషమో దాని మహత్తు గురించి మరొక ఎప్పుడైనా నేను మాట్లాడతాను. కాబట్టి అగ్ని సంబంధమైనటువంటి కృత్తికా నక్షత్రము పౌర్ణమి రోజున ఉన్నటువంటి రోజు కాబట్టి శివుడికి చాలా విశేషము. అలాగే ఈ మాసంలో విష్ణు భగవానుడు నిద్రలేస్తాడు. ఆషాఢ శుక్ల పౌర్ణమి నాడు పడుకున్నటువంటి మహావిష్ణువు యోగ నిద్రలో కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి రోజున నిద్రలేస్తాడు. అందుకే దీన్ని ఏమన్నారు, ఉత్థాన ఏకాదశి. ఉత్థానం అంటే ఎవరికి ఉత్థానం, విష్ణువుకు ఉత్థానం. ఆయన లేస్తాడు కాబట్టి ఈ కార్తీక మాస ఏకాదశి నుంచి ఆయనకు చాలా ప్రీతి. అలాగే కార్తీక మాసంలో నారాయణుణ్ణి దామోదరుడు అనేటువంటి పేరుతోనే ఉపాసన చేస్తారు. కార్తీక దామోదర విశేషం ఇక్కడ. కావున ఇటు హరి ఇటు హరుడు, సోమవారాలు అలాగే ఏకాదశి ద్వాదశి తిథులు అలాగే శనివారము, ఇలా స్వామి యొక్క ఆరాధన. కాబట్టి ఉత్తమోత్తమమైనటువంటి సాధన సంబంధమైన మాసంగా దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి.